ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందోయ్ మావా అంటూ మీ అందరినీ కూడా పిలుచుకుంటూ మావో చేశాడు సమయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది ఈరోజు గురువారం ఇది రికార్డెడ్ షో కాదు లైవ్ షో వెల్ మావోజ్ అండ్ మావైజ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి మళ్ళీ సమయం దగ్గరకు వచ్చేస్తుంది అందరికి కూడా ఎందుకంటే ఇంకా రేపు ఫ్రైడే మళ్ళీ సాటర్డే మళ్ళీ సండే ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఎవరు కూడా ఆపలేరు వీటిని అయితే మరి మామ రాగానే ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ తోటి స్టార్ట్ చేస్తాడు కదా కార్యక్రమం ఏమిటి ఆ గుడ్ న్యూస్ అంటే బ్లాక్ ఫంగస్ డిసీజ్కి వైరస్కి ఇప్పుడు మనకు మెడిసిన్ వచ్చేసింది బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్ బి ఔషధం ఉత్పత్తి సరఫరాను వేగం చేసింది కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టిందనమాట ఈ ఈ ఔషధం ఉత్పత్తి కోసం మరో ఐదు సంస్థలతోటి లైసెన్స్లు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది సో విదేశాల నుంచి పెద్ద ఎత్తున దాన్ని సేకరిస్తున్నారు అలాగే మైలాన్ సంస్థ ఇప్పటివరకు చాలా అంటే చాలా వైల్స్కి మన భారత్కు చేరుకున్నాయి సో మరో పది లక్షల వైల్స్ కూడా దేశానికి రానున్నట్లు సమాచారం ఇక బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ దాని తర్వాత ఎల్లో ఫంగస్ కానీ బ్లూ ఫంగస్ కానీ ఏవి మనని ఏం చేయలేవు సో అందుకోసం గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి గట్టిగా చెప్పట్లో యా సో మరి వాతావరణ పరిస్థితి ఇలా ఉంది హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో చాలా కూల్గా ఉంది చాలా ప్లెజెంట్గా ఉంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే ఉంది పరిస్థితి కరోనా కేసులు కొంచెం కొంచెం తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఒకప్పుడు విపరీతమైనటువంటి మరణ వార్తలు వినాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి అందరు కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకా అందరూ కూడా సెకండ్ డోస్ ఇప్పుడు నిన్నటి నుండి వేయడం స్టార్ట్ చేశారు అందరు కూడా సెకండ్ డోస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నేను కూడా రేపో ఎల్లుండో వెళ్ళేసి చక్కగా సెకండ్ డోస్ ఒకటి ఆల్రెడీ నిన్ననే మిస్ అయిపోయింది మా ఆఫీస్లో అందరికీ వేశారు ఎంప్లాయీస్కి మహేష్ రండి అంటే నేను రాలేకపోయాను నిన్న సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి సెకండ్ డోస్ ఏం చేసుకుని మళ్ళీ రేపు చెప్తాం మీకు ఓకే మరి మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాధాకృష్ణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాధాకృష్ణ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ యా చక్కగా ఇక మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం బోర్డులన్నీ కబుర్లు మాట్లాడుకుందాం ఈరోజు అలాగే మీకు నచ్చినటువంటి నాకు నచ్చినటువంటి పాటలన్నీ కూడా ఈరోజు ప్లే చేస్తాను మామా నాకు ఈ పాట డెడికేట్ చేయండి ఈ పాట డెడికేట్ చేయండి అని చక్కగా మీరు నన్ను అడగొచ్చు అనమాట ఇక సరదాగా ఒక చిన్న జోక్తో మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం భార్య హాస్పిటల్లో ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది బయట భర్త ఆవేదన కన్నీళ్ళని ఆపడం ఎవరి వల్ల కూడా కావడం లేదు ఐసీయూ నుంచి డాక్టర్ గారు భర్తను లోపలికి రమ్మని చెప్పేసి పిలిచారు ఎక్స్క్యూజ్ మీ సార్ మీ భార్య చావు బతుకుల మధ్య ఉందండి మీరు ఒక్కసారి లోపలికి రండి డాక్టర్ తట్టుకోలేకపోతున్నా డాక్టర్ నా వల్ల కాదామని చూడలేను డాక్టర్ నేను పర్లేదండి గుండె దటువ చేసుకోండి గుండెనిబరం చేసుకోండి లోపలికి రండి మేము శాయశక్తిలో మేము ప్రయత్నించామండి కానీ మీ ఆవిడ ఏ మందులకు స్పందించడం లేదు బహుశా ఆమె కోమాలోకి వెళ్ళిపోయినట్టుంది అనగానే ఆయన భర్త గారు డాక్టర్ కాళ్ళ మీద పడి బోర్న విలపిస్తూ డాక్టర్ గారు ఎలానండి ఆమె లేకుండా నేను ఎలా ఉండనండి పాపం చిన్న వయసు అండి నలభై నాలుగు సంవత్సరాల వయసుకే ఇలా ప్రపంచం మొత్తం చూసిన దానిలా వెళ్ళిపోతే ఎలానండి జీవితంలో ఆమె ఏం చూడలేదండి నిజంగా కూడా ఎక్కడా ఆమె జీవితాన్నే చూడలేదు దేవుడు ఇంత తొందరగా ఆమెను తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పేసి ప్రాధాయపడ్డాడు అనమాట అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఈసీజీ మిషన్ పనిచేయడం ప్రారంభించింది హార్ట్ బీట్ మెల్లగా పెరిగింది చేతి వేళ్ళు మెల్లమెల్లగా ఉన్నాయి మెల్లగా కళ్ళు తెరుచుకుంటున్నాయి పెదాల నుంచి మాట మెల్లగా వస్తుంది అప్పుడు భర్త ఆనందంతో ఆ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే ఏమండి మీరు నలభై నాలుగు సంవత్సరాలు అన్నారు కదా నా వయసు కాదండి ముప్పై నాలుగు సంవత్సరాలు అంతే రోగి షేకు డాక్టర్ షాక్ అనగానే ఇంకా అప్పటికే అయితే కరెక్ట్ అయితే నువ్వు ముప్పై నాలుగు కూడా ఉండవు బేబీ నువ్వు ట్వంటీ ఫోర్లానే ఉంటావు నువ్వు లే తొందరగా అప్పుడు లేచి వచ్చిందట అమ్మయ్యా అని చెప్పేసి పెంచుకో ట్రైస్ చూడండి ఓకే ఇంక బోర్డులో కబుల్ మనం మాట్లాడుకుందాం అలాగే ఆనందయ్య మంద గురించి రకరకాల వస్తున్నాయి పాజిటివ్స్ వచ్చేస్తున్నాయి నెగిటివ్స్ వచ్చేస్తున్నాయి అండ్ అలాగే తిరుపతి మెడికల్ సుజన్ మెడి సుజన్ ల్యాబ్లో సో ఈ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ సైంటిస్టులు కూడా వస్తూ ఉన్నారు అలాగే ఆయుర్వేద మందులు ఆయుర్వేద డాక్టర్స్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో కొందరు నమ్ముతున్నారు కొందరు నమ్మట్లేదు నమ్మిన వాళ్ళకి నమ్మకమే కానీ ఏదైనా కూడా కాస్త శాస్త్రీయత వచ్చిన తర్వాత ఇటువంటివి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ మంది చెప్తూ ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న ఆకులు ప్రతి ఒక్కటి కూడా పనికి వస్తాయండి ఏదైనా కూడా బనికి వస్తుంది మరి అదేంటో అసలు అర్థం కాదు చిన్నప్పుడు మా నాన్నమ్మ ఏం చేసింది తెలుసా జిల్లడి చెట్టు ఉంటుంది కదా దాని చుట్టూ చుట్టూ రెండు మూడు ప్రదక్షిణలు చేయించింది నాతోటి నేనప్పుడు థర్డ్ క్లాస్ చదువుకుంటున్నాను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మా ఇంటి ముందే ఉంటుంది మహేష్ ఆ తిరుగో ఐదు చుట్లు తిరుగో దండం పెట్టా అనగానే ఐదు చుట్లు తిరిగిన జిల్లరి చెట్టుకు దండం పెట్టినా పెట్టిన తర్వాత ఎందుకమ్మా ఎందుకు తీసుకొచ్చిన నన్ను ఇక్కడికి మా నానమ్మ అనమాట నానమ్మ ఎందుకు తీసుకొచ్చినవే ఈ జిల్లడి చెట్టుకు నన్ను ఎందుకు తిరుగుమంటున్నావు అంటే బెడ్షీట్ అయితే ఖరాబ్ చేస్తున్నావు నువ్వు రాత్రిపూట ఏం కాలలో వచ్చినా ఏందో పాడు దడుచుకుంటున్నావు బిడ్డ అనగానే నాకు అర్థమైపోయింది ఓహో నేను రాత్రిపూట దడుచుకొని పక్క దడుపుతున్నానంటే మా బేబీ ఎక్కడో పుట్టింది అనుకున్నా అయితే ఇక సరే జిల్లెడు గురించి మనం మాట్లాడుకుందాం ఆ జిల్లెడ ఆకు చూడగానే ఒక రకమైన భయం ఎందుకంటే ఆ జిల్లెడ ఆ జిల్లెడ ఆకు ఉంటుంది కదా ఆ ఆకు మనం ఇట్లా జస్ట్ దాన్ని తెంచగానే ఒక రకమైన పాలు వస్తాయి అనమాట ఆ పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయని చెప్పేసి చిన్నప్పటి నుండి కూడా చెప్తూ ఉన్నారు సో ఈ పసరు మందు మరి కళ్ళలో ఏచా లేదా ఎటువంటి దానికి శాస్త్రీయత అనేది ఉందా లేదా అనేది మనం మనం ఏం కామెంట్ చేయట్లేదు దాని మీద నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది వాళ్ళకే వదిలేస్తున్నాం అయితే ఇక రకరకాల ఆకులు రకరకాల చెట్లు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఓకే దురదగుంట ఆకు ఉంటుంది కదా ఈ దురదగుంట ఆకు ఏంటంటే ఒక్కసారి మనం రాసుకున్నాం అనుకో మొత్తం దురద పెట్టేస్తుంది అనమాట అయితే ఒకసారి ఏమైందంటే ఒక రాజ్యంలో ఒక రాణి గారు ఉన్నారు అయితే అక్కడ ఒక సైనిక అధికారి ఉన్నాడనమాట అధికారి ఎప్పుడు ఎప్పటి నుండో సైనికాధికారికి రాణిగారిని ముద్దు పెట్టుకోవాలని ఒక కోరిక సో అక్కడ ఉన్నటువంటి నా అటువంటి ఒక అతను అక్కడ ఒక కవి ఒక వికట కవి అనుకోరాదు ఏమయ్యా మహేష్ ఇటు రా ఓసారి చెప్పండి నేను మరి రాజుగారికి రాణిగారికి ఈ రాజ్యానికి సైనిక అధికారిని కదా నాకు ఒక సహాయం చేస్తావా నువ్వు మహేష్ అంటే సార్ తప్పకుండా చేస్తాను సార్ మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాను సార్ మీ మీద కవితలు రాయమంటే కవితలు రాస్తాను పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాను ఏ ఎలానైనా కూడా చేస్తాను సార్ అంటే ఏం లేదయ్యా నాకు రాణి గారిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఎలానైనా కూడా నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు ఈ అవకాశాన్ని నాకు కలిగిస్తే నేను నీకు యాభై వేల బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అన్నమాట యాభై వేల బంగారు నాణ్యాల సరే అని చెప్పేసి నేనేం చేసినా మెల్లగా ఇస్తారా గారు అంటే ఇస్తానయ్యా మహేష్ నీకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తాను అన్న తర్వాత మెల్లగా ఒక ఆకు తీసుకెళ్ళిపోయి రా ఆ ఆకును అంత పొడిగా చేసి రాణిగారు వేసుకునేటువంటి పౌడర్లో వేసాను నేను ఏగానే పాపం రాణిగారు ఏం చేశారు ఆ పౌడర్ అంతా కూడా ముఖానికి రాసుకున్నారు రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే రాణిగారు ముఖం అంతా కూడా ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది ఏ డాక్టర్ని తీసుకొచ్చినా తగ్గ తగ్గట్లేదు 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 లాస్ట్కు రాజుగారు నన్ను పిలిచారు ఏమయ్యా మహేష్ షెట్రా అంటే అయ్యా రాజావారు ఏం లేదయ్యా రాణి ఉంది కదా నా రాణి గారు దురదతో బాధపడుతూ ఉంది మరి దీనికి ఏమైనా మీ దగ్గర ఏమన్నా చికిత్స విధానం ఏమైనా ఉందా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే అయ్యా ఒకటి ఉంది మైన మన సైనిక అధికారి ఉన్నాడు కదా మన సైనిక అధికారి లాలాజలంతో ఆమె ముఖాన్ని ఇలా తడిపితే చాలండి అది తక్కువైపోతుంది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట ఓ అలానా అయితే కానిచ్చేసేయండి అనగానే రాణిగారు గదిలోకి వెళ్ళారు సైనికాధికారు వచ్చాడు వచ్చిన తర్వాత ఈయన నాలుకతోటి ఆమె ముఖాన్నంతా కూడా రుద్దేశాడు రుద్దేసిన తర్వాత నెక్స్ట్ డే తక్కువైపోయింది అది తక్కువైపోయిన తర్వాత ఇక నాకు యాభై వేల నాణాలు ఎట్లు వస్తాయా అని చెప్పేసి నేను సంతోషం నాకు నిద్ర కూడా అవ్వట్లేదు సరే అని చెప్పేసి నెక్స్ట్ డే సైనికాధికారి దగ్గరికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత అయ్యా మరి మీరు అన్నట్టుగానే నేను ఏదో ఒక ఆకును పొడిగా చేసి అందులో కలిపాను కలిపిన తర్వాత రాణిగారి దగ్గరికి మీరు వెళ్ళి హాయిగా ముద్దు పెట్టేసుకున్నారు మరి నా యాభై వేల బంగారు ఆభరణాలు ఎక్కడా అని అడిగిన ఏరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీకు యాభై వేల బంగారు ఆభరణాలు ఇవ్వాలా యాభై వేల బంగారు ఆభరణాలు కాదు కదా కనీసం ఐదు ఆభరణాలు కూడా ఇవ్వను వెళో అనగానే అమ్మ ఎంత పని చేసిండ్రా నన్ను వాడుకొని రాణి గారిని ఇలా చేసి వాడు నాకే మోసం చేసిండు పోయి పోయి నువ్వు మామా మహేష్ తోటే పెట్టుకుంటున్నావు వారా నువ్వు అని చెప్పేసి ఏం చేసినా నెక్స్ట్ డే మెల్లగా అదే ఆకును మళ్ళీ పొడిగా చేశాను పొడిగా చేసి ఆగండి నన్ను చెప్పనియండి ఇంకా మీతో వచ్చిన ప్రాబ్లం అదే నన్ను చెప్పని కదా ఏది అవ్వండి నన్ను ప్లీజ్ నన్ను స్టార్ట్ చేయనీయండి మరి అట్లా నవ్వుతే నాకు చాలా కష్టం ప్లీజ్ అండి మీరే వద్దు నేనేం చేసిన చక్కగా ఆ పౌడర్ తీసుకెళ్ళి రాజుగారి బూట్లలో వేశారు ఆయన షూస్లో వేశాను వేసిన తర్వాత కొంచెం ఆయన పాయింట్లో కూడా ఇద్దామనిపించింది వేసాను ఎంబడే రాజుగారు నెక్స్ట్ డే ఎవరక్కడ స్వా అయ్యా మావా మహేష్ మీరు రాణిగారి ఆ దురదంత తక్కువ చేశారు దానికి మీకు పదహారు వేలటువంటి బంగారు నాణాలు ఇస్తున్నాను తీసుకోండి ధన్యవాస్మి మరి ఇప్పుడు నా కాలు నా 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 లెగ్స్ ఏవైతున్నాయో నా కాళ్ళు నా అవి ఈ ఈ మోకాళ్ళు అవన్నీ కూడా నాకు బాగా దురదగా ఉందయ్యా మరి దీనికి రెమెడీ ఏంటి అంటే అయ్యా మన అధికారి ఉన్నాడు కదా వాడిని తీసుకొచ్చి మొత్తం నాకిస్తారు అటులనే కానీ అన్న తర్వాత ఏమరా ఏమనుకుంటున్నావురా నువ్వు మామా మహేష్ బిడ్డా రా అని చెప్పేసి పోయి అయ్యా మరి ఇట్లా చేసింది తక్కువైపోద్ది ఇలా చేస్తే తక్కువైపోద్ది అని చెప్పేసి వాడు రాజుగారి పాదాలను కాళ్ళను మొత్తం నాకేసాడనమాట నాకేసిన తర్వాత చి డిస్గస్టింగ్ ఏంటయ్యా ఏం చేసావు నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటి యాభై వేల బంగారు ఆభరణాలు యాభై వేల బంగారు నాణాలు నాకు ఇస్తేనే ఓకే రేపు నేను ఎక్కడ ఇస్తానో నాకే తెలియదు అరే వద్దురా నీకు దండం పెడతా నీకు యాభై వేల బంగారు నాణాలు కదా నీకు లక్ష బంగారు నాణాలు ఇస్తాను దయచేసి నువ్వు రాజుగారికి ఎక్కడ వేయకురా ప్లీజ్ రా అప్పుడు ఆ బంగారు నా ఆభరణాలన్నీ కూడా తీసుకెళ్ళి మా బేబీకి తీసుకొచ్చి ఇచ్చినా అనమాట చూసావా నేను ఎంత తెలియకాలో అనో అని చెప్పేసి అన్నాను అనమాట అనగానే షీ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే సో అలా జరిగిందనమాట అయితే ఇకంతా సరదాగా టు మేక్ యూ లాఫ్ అనమాట ఇదంతా సో ఈరోజు మనం తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే ఎవరు కూడా ఒక ఆకు ఉంటుందండి ఈ కొన్ని ఆకులుంటాయి ఈ ఆకులతోటి ఎటువంటి రసాన్ని కూడా తయారు చేయలేరు ఎటువంటి పసరును కూడా తయారు చేయలేరు అంటే ఈ ప్రపంచంలో కొన్ని ఆకులు ఉన్నాయి ఈ ఆకులతోటి ఎలాంటి పసరు కూడా తయారు చేయలేరు మరి ఎలాంటి పసరు కూడా తయారు చేయలేనటువంటి ఆకులేంటో మీకేమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావ అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ మావ మహేష్తో యా సో భర్త భార్య భర్త చక్కగా మాట్లాడుకుంటున్నారండి వినేద్దాం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు భర్త అంటున్నాడు అనమాట రాత్రి కూర్చొని భార్యతో జీవితం గురించి మాట్లాడుతున్నాడు అది కూడా వేదాంత ధోరణిలో ఏయ్ ఏట్రా రాయిలా కూర్చో వచ్చి అలా కదలకుండా కూర్చుంది ఏంటి అలా కదలకుండా కూర్చునో మీరే అన్నారు కదా రాయిలా కూర్చోమని బేబీ రా ఇలా కూర్చో అని చెప్పేసి అన్నాను తప్ప రాయిలా కూర్చొమ్మని అనలేదు సరే కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు బేబీ నేను ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో యంత్రాల మీద సెలైన్ల మీద బతకాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు నేను ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో యంత్రాల మీద సెలైన్ల మీద బతకాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు నన్ను శవంలా బతికించే ఆ కనెక్షన్లు అన్ని పీకేశాయి ఎందుకంటే నేను భరించలేను నన్ను శవంలా బతికించే ఆ కనెక్షన్లు అన్నీ కూడా పీకేశాయి నాకు అలా బ్రతకడం కంటే చావే బాగుంటుంది అనగానే భర్త వంక ఒక వెరైటీగా చూసింది ఆమె చూసి ఇమ్మేట్గా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీ కనెక్షన్ బీకేసింది సెల్ ఫోన్ ఛార్జింగ్ నుండి తీసేసింది వైఫై వైర్లు వీకేసింది కంప్యూటర్ వైర్లు వీకేసింది ఆ గోడ బీరువా వైపు వెళ్ళింది అందులో పై అరలో ఉన్నటువంటి మూడు గ్లెన్ఫిడిచ్ ఫుల్ బాటిల్లను తీసేసి బయట వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత భర్త ప్రాణాలు అప్పటికే పోయినాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే భార్యలతో ఎటకారాలు వద్దు కలెక్షన్లు వీక్ అది అది అని చెప్పేసి అన్నదప్ప ఇగో ఈ కలెక్షన్లు వీక్ ఇద్దాం మనకేం తెలుసు ఈయన ఓ నన్ను నన్ను బతికించే అటువంటి పరిస్థితి వస్తే నువ్వు సెలైన్ బాటలను కూడా తీసేసాయి అని చెప్పేసి అంటే చక్కగా పోయి మందు బాటలు తీసేసేవి ఎందుకో అనవసరంగా రాజ్యాంతరంగా ఇవన్నీ మనం చేసుకోవడం అలాగే ఆంధ్రప్రదేశ్ వాసులకు ఒక అలర్ట్ వచ్చేసింది సో నాలుగు రోజులు బయట తిరగొద్దు అని చెప్పేసి అంటున్నారు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి ఎస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల్లో కాస్త చలబడినా మళ్ళీ వాతావరణం వేడెక్కింది వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ప్రజలెవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది గురువారం నుంచి ఆదివారం వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమ అమలవుతోందనమాట సో మరి విపరీతమైనటువంటి ఎండలు ఈ ఎండల వల్ల మళ్ళా వడదెబ్బలు అవి ఇవి వచ్చినాయనుకోండి రకరకాల ప్రాబ్లమ్స్ సో దయచేసి ఈ నాలుగు రోజులు ఎవరు కూడా బయటికి రావద్దండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి మీరు అందరు కూడా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకవైపు కరోనా ఒకవైపు ఎండలు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వచ్చేస్తున్నాయి అలాగే ఇక తెలివి నాలుగు రకాలుగా ఉంటుందండి మీ అందరికి తెలుసు అదృష్టవంతుడు ఎవరంటే లాక్డౌన్లో ఈ లాక్డౌన్ కరెక్ట్ టైంకి అత్తారింట్లో ఉన్నోడు వాడు చాలా అదృష్టవంతుడు అని అయితే తెలివైన వాడు గురించి మాట్లాడుకుందాం అదృష్టవంతుడు ఏం చేస్తాడు లాక్డౌన్ టైంకి కరెక్ట్గా అత్తారింట్లో ఉంటాడు ఈ తెలివైన వాడు లాక్డౌన్ చేస్తారనగానే అత్తారింటికి వెళ్ళేవాడు తెలివైన వాడు అమాయకుడు ఎవరంటే లాక్డౌన్ చేస్తారని తెలిసి అత్తారింటి నుండి వచ్చేసేవాడు పాపం అమాయకుడు వాడు ఇక అతి తెలివైన వాడు అటువంటి వాడు అనమాట ఈ అతి తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే లాక్డౌన్ చేస్తారు అని తెలిసి భార్యను అత్తారింటికి పంపించేవాడు అలాగే ఇక ఆనందయ్య గారి విషయానికి వచ్చేస్తే ఆయన ఇంటి పక్కన ఒక ట్రేడ్ ట్రేడ్ మార్క్ అయిపోయింది అనమాట అక్కడేంటి ఆనందయ్య గారి ఇంటికి కూతబెట్టు దూరంలోనే మనవించారు జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ సీ ఫేసింగ్ మరియు కార్నర్ ప్లాట్స్ కొద్దిగానే కలవు త్వరపడండి అని చెప్పేసి ఇచ్చారు ఎవరైనా కూడా ఆనందయ్య గారిని ఆ విధంగా కూడా వాడేసుకుంటున్నారనమాట అలాగే ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే భార్య ఈ అట్ల కాడ ఆడిస్తూ చేతిలో అట్ల కాడ ఆడిస్తూ ఉంది ఏమండి రెండు తింటారా మూడు తింటారా అనగానే ఏమైంది అసలు ఈమెకి అట్ల కాడ చేతిలో ఉంది రెండు తింటారా మూడు తింటారా అంటుంది పుసుకున నేను ఏమన్నా వేసినాయి అనే డౌట్లో ఉన్నాడు మనోడు ఆమె ఏమండి రెండు తింటారా మూడు తింటారా అని ఒక పది సెకండ్ల గ్యాప్ ఇచ్చేసి ఆ పేనం మాడిపోతుంది తో చెప్పండి అని చెప్పేసి అనగానే ఓసిని చంపావు గదే అని సో ఆ విధంగా ఇక మిగతా విషయాలకి మనం వెళ్ళే కంటే ముందుగా కొన్ని ఆకులు ఉన్నాయి ఈ ఆకులతోటి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పసరు మందు కూడా తయారు కాదు దాంతో ఎవరు కూడా చేయలేరండి ఎవరు కూడా చేయలేరు ఇంతకీ అది ఏమై ఉంటుంది సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అండ్ అలాగే మరి మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది దీని తర్వాత బోల్డ్ అన్ని కబుర్లు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీకు చెప్పాలి చెప్పిన తర్వాత మాట్లాడతాను మనతో మాట్లాడడానికి ఎవరో ఆత్మీయలు రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం హలో అండి నమస్తే అండి మామగారు బాగున్నారా యా నేను బాగున్నానండి గుర్తు పెట్టారా నన్ను ఎవరు ఉండే అండి ఎక్కడ ఎక్కడ నుండి నెల్లూరా అండి ఓ నెల్లూరా నెల్లూరు అంటే మన నల్లికుమార్ గారు గుర్తు పెట్టారా లేదండి లేదండి ఎలా మర్చిపోతామండి ఓకే అండి మీరు బాగున్నారు కదా నేను చాలా బాగున్నానండి హ్యాపీగా ఉన్నాను సో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా అందరూ టీకాలు తీసుకున్నారా టీకాలు మేము ఇప్పుడే తీసుకోకూడదు కదండి ఇప్పుడే కోవిడ్ తో సఫర్ అయి కదా ఇంకా టైం గ్యాప్ ఇవ్వాలంటే కదా ఓకే టైం గ్యాప్ ఇవ్వాలండి కరెక్ట్ అవునండి ఓకే అన్ని బాగున్నాయి మీ షో చాలా బాగుంటుంది రోజు ఫాలో అవుతానండి నేను గత పదకొండు నెలల నుంచి ఫాలో అవుతున్నాను సార్ పదకొండు నెలల నుండి నా షో ఫాలో అవుతున్నారా మేడం అంటే మీ పుట్టినరోజు జూన్ లో వచ్చింది తర్వాత జూన్ అయిపోయాక జూలై నుంచి నేను షో చూడడం స్టార్ట్ చేశానండి ఫస్ట్ మీతో మాట్లాడాను ఇప్పటికి పదకొండు నెలల నుంచి కంటిన్యూగా చూస్తున్నానండి ఓసం అండి మీరు భలే చేస్తారు అసలు ఆర్జే మామ మహేష్ గారు నాకు భలే చాలా బిగ్ బిగ్ ఫ్యాన్ అండి అసలు నాకంత ఫ్యాన్ మీకు ఎవరు దొరకరు అసలు అంత ఇదిగా ఉంటుంది మాకు మీరంటే అంత అబ్బానే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను జొన్న రొట్టె చికెన్ చేసుకున్నా ఇప్పుడు రాత్రి దినాలే పోయి రమణ వచ్చాడు రమణతో మాట్లాడదాం హలో రమణ రమణ హలో రమణ యా రమణ ఎలా ఉన్నారు రమణ అది ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అయితే అదే నల్లిని గారు మీకు ఒక విషయం చెప్పాలి నేను రవీంద్ర గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు మన వీరేంద్ర గారు వాళ్ళ అబ్బాయిది మన చెప్దాం రవీంద్ర గారు అబ్బాయిదా వీరేంద్ర గారు అబ్బాయిదా వీరేంద్ర గారు అబ్బాయి మురళి మురళి అని తెలుసు అంతేనండి ఓకే మన వీరేంద్ర గారు అబ్బాయి వచ్చేసి ఏం పేరు అన్నారు మురళి మురళి సో మురళికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది వీరేంద్ర మామా హ్యాపీ బర్త్డే మామాల్లుడికి అయితే నల్లిని గారు చెప్పండి సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ చేస్తున్నారటండి ఎందుకని అంటే బ్యాంక్ వాళ్ళే వచ్చి ఇంటికి వస్తున్నారు ఏంది అని ఆరాధిస్తే అవునండి బ్యాంక్ వాళ్ళు అంటున్నారు అనమాట అవును సార్ ఇప్పుడు మీరు పోతే మీ మీ లోన్లు అవి ఎవరిని వసూలు చేస్తారు సార్ మీరు పోతే ఈ లోన్లు అన్ని ఎవరు కడతాడండి మేమే వ్యాక్సిన్ ఇస్తున్నాం అని చెప్పి అంటే బ్యాంక్ వాళ్ళు చివరికి ఈ విధంగా కూడా రెడీ అయిపోయారండి అది నామినీ గురించి కూడా చెప్పారు కదా అది బాగుంది అసలు ఓకే ఏం చేశారు పొద్దున ఏం చేస్తానంటే ఏం చెప్పాలి వంట అంటే వంట తిండేనా అంటారు చెప్పండి మాగా సార్ నేను ఏం చేయను సార్ ఉదయం ఆరు నుంచి లోనే మాట్లాడుతూ ఉంటాను సార్ అందరితోటి గంట గంటకి ఆర్జేలు అందరితో మాట్లాడుతూ ఉన్నాను సార్ ఇలాగే టైం పాస్ అయిపోతుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మంచి మంచి టాపిక్స్ వస్తున్నాయి మంచి మంచి టాపిక్స్ తీసుకుంటున్నారు సో మీరు కూడా చక్కగా ప్రతి ఒక్కరితోటి చాలా హైగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఒక జగన్ చెప్తాను సార్ చెప్పండి నామా సార్ ఎన్ని కిలోలు ఉంటుంది అది చాలా చిన్నదే సార్ ఏం కాదు సార్ భార్య భర్త ఇద్దరూ ఆ పానీపూరి తింటున్నారు సార్ అప్పుడు భర్త వచ్చి ఒకలా చూస్తా ఉంటాడు భార్య అంక ఏమండి ఎందుకు అంత రొమాంటిక్ గా ఉన్నారు నన్ను అలా చూస్తున్నారు చి పాడు ఇక్కడ ఎందుకంటే మీరు బయట ఎలా చూ చెప్పారు అండ్ మేము నువ్వు ఆ స్పీడ్ గా తింటాం ఆపితే నాకు వాడు నాలుగు వేస్తాడే ఇందాక నుంచి నీకే వేస్తున్నాడు నాకు ఖాళీగా ఉంది ప్లేట్ ఓహో పానీ పానీపూరి గొడవలు అనమాట ఇవన్నీ అంతేనా యా పాప మరి ఇప్పుడు పానీపూరి ఎక్కడ దొరకట్లేదు కండి లేడీస్ ఏం చేస్తున్నారు చేసుకుంటున్నారు సార్ యూట్యూబ్ లో చూసి చేసుకుంటున్నారు సార్ అందరు ఎప్పటి నుంచో అలాగే స్టార్ట్ చేసేసారు నాకైతే ఆ వాటర్ చూస్తే నాకు భయం వేస్తుంది

ఇది ఇదేదో నన్ను కొట్టించే వారం ఉన్నట్టుంది ఆ రోజు మాట్లాడుకుందాం అండి డెఫినెట్గా ఆ రోజు మాట్లాడదాం సరేనా ఆల్ రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా గిఫ్ట్లు ఇస్తారట మనకో మరి ఎవరెవరు ఏమేమి గిఫ్ట్ ఇస్తారు ఏంది తెలుసుకుందాం హలో హలో మా

బాగున్నా అంత సవ్యంగా జరుగుతుంది మరి ఏ ఆకులతో మనం పసరు మందు తయారు చేయలేము ఏంటి ఆకులు ఏ ఆకులతో పసరు మందు తయారు చేయలేము పసరు మందు తయారు చేయడానికి పనికిరానిటువంటి ఆకులు ఏంటి ఆకులు ఈవెన్ మేకలు కూడా తినవులు సూపర్ బాబా విడాకులు ఇస్ ద వండర్ఫుల్ ఆన్సర్ థ్యాంక్ యూ మామా మీ ఇన్స్పిరేషన్ నాకు చాలా ఇచ్చింది మామ అరే రే సూపర్ మామ యో వెల్కమ్ యో వెల్కమ్ మామ థ్యాంక్ యూ మీరు ఉండంగా ఎన్నేరా పెట్టా మాకు చాలా ఇచ్చింది అవునా హ్యాపీ అనిపిస్తుంది ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ ఎప్పుడు ఇలానే ఉండండి మంచిగా వినండి మామా ఒక విషయం మామ చెప్పండి ఈ స్టోరీకి యాడ్ చేయక ఇప్పుడు మెయిల్ చేయాలంటే ఏం చేయాలి మామ మెయిల్ ఐడి తెలంగాణ తెలుగన్నారెడ్డి అవును అవును చూద్దాం చాలా వచ్చాయి మామ నాలుగు వందల అప్లికేషన్స్ వచ్చాయి అవన్నీ కూడా చూస్తాను చూసి డెఫినెట్గా నీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తామా సరేనా థ్యాంక్ యూ వెల్ అలాగే లోలాకులు అని చెప్పేసి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకటి ఆస్ట్రేలియా నుండి వచ్చింది ఒకటి లండన్ నుండి వచ్చేసింది వా కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అంటున్నారు సో అది కూడా కాదేమో అని చెప్పేసి అనిపించింది కానీ విడాకులు మాత్రం చంపేసాడండి ఆన్సర్ విడాకులు అనేది మాత్రం ఇంత బాగా చెప్పేసాడో విడాకులతోటి ఏ రసము తయారు చేయలేము మనం అలాగే భర్త పిలుస్తున్నాడు అనమాట ఏ బేబీ ఎడ్రా అందుకని మనసులో వీడు వాయిసే ఇలా ఉంటుందా లేకుంటే వీడు నన్ను ఇట్లా పిలుస్తాడా ఏ బేబే అంత కమాండింగ్ ఏంటో అసలు కమాండింగ్ ఏం లేదో ఆయిస్ అట్లా ఉంటుందా సీరియస్గా చూసిన వచ్చింది వచ్చిన తర్వాత ఈ జన్మలో భర్తలను బాగా చూసుకుంటే కనీసం వచ్చే జన్మలోనైనా చాలా అందంగా పుడతారట అని చెప్పి అనుకో అయిపోయింది అలాగే ఈ స్టాపు కామాలు అవన్నీ ఉండాలి కదండీ ఈ పులి స్టాపులు కామాలు పెట్టుకుంటే ఎట్లానండి పెట్టాలి కదా పాపం ఒక ఆమె చదువుకోలేదు అంటే బాగానే తెలుగులో రాస్తుంది సో పిల్లలకు చిన్నప్పుడు మనకు కామాలు పులి స్టాపులు ఎక్కడ పెట్టాలో బాగా నేర్పించండి లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఒక ఆమె ఇలానే పులి స్టాపులు కామాలు పెట్టకుండా వాళ్ళ ఆయనకు ఒక లెటర్ రాసిందట ప్రియాతి ప్రియమైన శ్రీవారికి మీరింతవరకు లెటర్ రాయలేదు మా ఫ్రెండ్ పంకజంకి ఉద్యోగం వచ్చింది మన ఆవుకి దూడ పుట్టింది తాతగారికి ఈ మధ్య మందెక్కువైంది నాకు మీరు లెటర్ రాయనందుకు కోపంగా వస్తోంది మన కుక్కకి తిండి బాగా ఎక్కువైంది మీ అమ్మకు చీర తీసుకురండి ఎదురుంటి వనజాక్షికి నాకు స్నేహం కుదిరింది పక్కింటాయి చెబితే పాడైపోయిన వాషింగ్ మిషన్ ఎవరు తీసుకొచ్చి అతనికి అమ్మేశాడు అంటే ఎక్కడ పులి స్టాప్లు పెట్టాలి ఎక్కడ కామాలు పెట్టాలి ఇవన్నీ పెట్టకుంటే ఎట్లా దీని మీనింగ్ ఏంటంటే ఇంతవరకు లెటర్ రాయలేదు మా ఫ్రెండ్ పంకజానికి ఉద్యోగం వచ్చింది మన ఆవుకి దూడ పుట్టింది తాతగారికి ఈ మధ్య మందెక్కువైంది నాకు మీరు లెటర్ రాయనందుకు కోపంగా ఉంది ఓకే మన కుక్కకి తిండి బాగా ఎక్కువైంది మీ అమ్మకు చీర తీసుకురండి ఎదురుంటి వనజాక్షికి నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో చెబితే పాడైపోయినటువంటి వాషింగ్ మిషన్ ఎవరినూ తీసుకొచ్చి అతనికి అమ్మేశాడు అనేది ఉండాలి కానీ ఎన్ని విపరీత అర్ధాలు వచ్చేసి ఒక సింగిల్ కామా పుల్ స్టాపు పెట్టాలి కదండి పెట్టకుంటే ఎలా తెలుసుద్దండి పెట్టాలిగా యా పెట్టాలంటే మరి మనతో మాట్లాడడానికి ఇద్దరు ఎవరో లైన్లో ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడదాం హలో యా నమస్తే వెల్కమ్ టు తెలారందో ఈ మామ ఎవరు మాట్లాడుతున్నారు ఓకే ముందు రమణ అనేది నెట్ కనెక్షన్ సరిగా లేనట్టుంది ఒకసారి చెక్ చేసుకోవాలో సుగ్నగర్ ఎలా ఉన్నారండి సుగ్నగర్ చాలా రోజులైంది మీరు కాల్ చేయక

అడవిలో కొండలలో ఉంటది మామ చాలా బాగుంటుంది పక్కన సెలయేరు అది ఇది బాగుంటుందా సెలయేరు ఎలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది మామ మరి సార్ నన్ను మీరు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్తారా మేడం తప్పకుండా రండి మామ మేము ఇల్లు కడుతున్నాం పూర్తయిన తర్వాత పిలుస్తాను అవునా డెఫినెట్ గా నేను కూడా వస్తాను నాకు ఎందుకంటే నా మనసు ఏదో కొంచెం ప్రశాంతత కోరుకుంటుంది మధ్య కొండలు గుట్టలు అసలు ఏం గుర్తు లేదు మామ కరోనా ఒకటి ఉంది ఇల్లు ఏం ప్రశాంతంగా ఉంది మామ టీవీ లేదు ఫోన్ లేదు చాలా బాగుంది సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్న వస్తాయా వాడికి సిగ్నల్ తక్కువ ఉంటుంది మామ ఎప్పుడు వస్తుంది సిగ్నల్ తక్కువగా ఉంటుందా ఓకే కరెంట్ కూడా ఉండదు మామ సరిగ్గా ఎండాకాలంగా మామ అయితే నేను రాను నేను ఏదో మంచి ప్లేస్ అనుకున్నా వేడా కరెంటు రాక నీళ్లు రాక ఆ గుట్టల పండి తిరిగి నా వల్లగా బాబు నేను భరించలేను అసలు వస్తుంది మామా పెద్ద పెద్ద యాప్ చెట్లు చాలా బాగుంటుంది ఒకసారి వచ్చారంటే ఇంక మీరు వదలరు మామా చిలకలు ఇంటి నిండా రకరకాల పక్షులు చాలా బాగుంటుంది మామ మా ఇల్లు ఒక ఎకరాకు ఉంటుంది అంత అందంగా ఉంటుంది మామా ఓకే వండర్ఫుల్ అండి డెఫినెట్గా వెళ్దాం నన్ను నాకు ఒక క్వశ్చన్ వేసాడు ఆయన మా మహేష్ గారు నమస్తే అండి దిస్ ఈజ్ మురళి గారు ఫ్రమ్ బాల్టీమోర్ ఓకే అక్కడ నుండి ఒక ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు హాయ్ మామ నమస్తే అదృష్టవంతులంటే ఎవరు మామ అని పెట్టారు సో బాల్టీమోర్ నుండి మురళిగారు అదృష్టవంతులు అంటే ఎవరు అని అడుగుతున్నారు కదా అదృష్టవంతులు అంటే ఎవరంటే లాక్డౌన్కు ముందు కొత్తగా పెళ్ళైన వాళ్ళే అదృష్టవంతులు మా ఇంతకంటే అదృష్టవంతులు ఎవరు లేరు మా ప్రజలు అయితే యా అలాగే భోజనం ఎంత చిత్రమైందండి సంపాదించడానికి పరిగెత్తాలి అరగడానికి కూడా పరిగెత్తాలి ఓకే మాట్లాడేద్దాం మన రమణ గారితో మాట్లాడదాం రమణ ఓయ్ రమణ వినబడుతుంది రమణ మాట్లాడండి నాకు కూడా ఆనందంగా ఉంది రమణ చాలా రోజులైంది మీతో మాట్లాడక అందుకోసమే నేను నిన్న మొన్న కూడా అప్రోచ్ మాట్లాడదాం అనుకున్నాను బట్ కాలే అంత ఓకే కదా మీ ఆరంపిస్తారు ఎట్లున్నాడు

బలమే ఆయుధం బలహీనమే మరణం అని చెప్పేసి వివేకానంద గారు అంటూ ఉంటారు ధైర్యంగా ఉండాలి ఎట్లయితే అట్లయింది అనే ధైర్యం తోటి మనం ఉండాలండి ఏమాత్రం కూడా మనము భయపడద్దు అర్థమైందా ఇక్కడ ఆయుధం మాకు ఎన్ఆర్ఏ రెడీ అయిపోయింది సార్ ఎందుకంటే మామూలుగా అంటే ఏకాలు వచ్చినా కాస్త భయంగా ఉంటుంది ఎవరితో మాట్లాడినా భయం అదే మన ఎన్ఆర్ఆర్తో మాట్లాడితే భరోసా ఉంటుంది ధైర్యం ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది చాలా యా అందుకోసమేటువంటి వాళ్ళ కోసమేనండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎప్పుడూ మీకు స్వాగతం పలుకుతూ ఉంటుంది మీకు మంచి మంచి విషయాలు మాట్లాడాలి ఆర్జే ఎవరైనా ఒక మంచి టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాడంటే ఆ టాపిక్ తగ్గట్టుగా హాయిగా మాట్లాడాలి ఎందుకంటే మీరు మాట్లాడేది కొన్ని వేల మంది వింటున్నారు అలాగే ఇప్పుడు మన రేడియో రేటింగ్స్ కూడా చాలా చాలా వస్తున్నాయి చాలామంది లిజినర్స్ వింటున్నారు ఏదైనా ఆర్జే ఒక టాపిక్ తీసుకుంటే దాని రిలేటెడే మాట్లాడాలి దాన్ని కాకుండా వేరే డైవర్ట్ వెళ్ళిపోయారనుకో సో అయ్యి ఏంటి ఆయన గట్ల మాట్లాడుతున్నాడు ఏంటండి రేడియోలో అసలు మాట్లాడరాదు ఆయనకు అని చెప్పేసి అంటారు బట్ మీరు చాలా బాగా మాట్లాడతారు రమణ ప్రతిదీ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు అండ్ థ్యాంక్ వెరీ మచ్ సుగుణ గారు జాగ్రత్త అండి ఆ కొండలు గుట్టలు దగ్గర జాగ్రత్త ఆన్సర్ నన్ను చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి మీరు ఊరికే వాఘవాక్ అండి ఆ వాఘవాకు అంటారు కదా మామ ఊరికే మాట్లాడే వాళ్ళని వాఘవాకు వాగు వాకు అన్నారు వాగకు అంటారు నువ్వు దానికి ఆకు యాడ్ చేసి అన్నా సరేనా నాకల్లే అబ్బు వాగువాకు అట ఎక్కడిది ఏ కాసాజ్ అండి సజ్జన గారు సూపర్ అమ్మ మీరు ఆన్సర్ క్రియేట్ చేయడానికి ఏదైనా కూడా క్రియేట్ చేస్తారు మీరు బాబోవి మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట్లాడుతు నవ్వుతున్నారు ఎవరండి మామ నమస్తే గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎవరు బావా మాట్లాడేది ఫ్రమ్ యాదగిరి ఇజ్రాయల్ ఏ ఫ్రమ్ యాదగిరి ఇజ్రాయెల్ మామా నమస్తే మామా ఇజ్రాయల్ ఫ్రమ్ ఇజ్రాయల్ యాదగిరి అని మా ఫ్రమ్ యాదగిరి ఇజ్రాయల్ అంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది ఏ ఓ ఇదే కన్ఫ్యూజ్ మళ్ళా మనం మళ్ళీ రమేష్ రెడ్డి దగ్గర పోవాల్సి ఉంటుంది కావచ్చు కానీ కావచ్చు బావాపూరి అంకాపూరే పోవాలంటావా అసలు ఒక్క నిమిషం ఎవరో ఉన్నారు హలో ఎవరండి హలో వీళ్ళు గ్రూప్ కాల్ యాడ్ అయ్యారు వాళ్ళు సో ఎలా ఉంది తాజా పరిస్థితి అంత మంచి అంత మంచి కదా బావా మామ అంత కుశలమే కదా యాదగిరి మావా సూపర్ మామ ఇజ్రాయెల్ లో కరోనా మొత్తం ఫినిష్ అయింది మామ ఇక్కడ ఇప్పుడు కరోనా లేదు ఒక్క కేసు ఇప్పుడు ఇక్కడ ఒక్క కేసు లేదు మామ ప్లస్ ఇంకోటి ఇండియా చూస్తేనే బాగా భయం అవుతుంది ఇప్పుడు పిల్లలు ఉండే తల్లిదండ్రులు ఉండే అందరు ఉండే మా ఫ్రెండ్స్ ఉండే ఏం కాదు ఎవరిని బయటకు వెళ్ళనివ్వకుండా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి మెయిన్ మామ వీళ్ళు

అందు గురించి వ్యాక్సిన్ కంపల్సరీ ఎవ్వరు కానీ తీసుకోవాలి ఓకే అయితే అక్కడ ఇచ్చే కంపెనీ ఫైజర్ కంపెనీ బాగుంటుంది మామ మరి అక్కడ ఏమి ఇస్తుర్రు మరి ఫైజర్ కూడా బానే ఉంది మామ అన్ని కూడా బాగానే ఉన్నాయి వైజర్ చాలా బాగుంటాయి ఇక్కడ మాకు ఇచ్చిన మాత్రం ఫైజర్ యా 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 సో అది ఇది ఏం లేదు మామా అన్ని ఏది పడితే మనకు ఏది అందుబాటులో ఉంటాది వేసుకోవాలి అలాగే పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి కూడా మా వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పేసి అంటున్నారు ఫైజర్ వాళ్ళు పన్నెండేళ్ళు అంతకంటే ఎక్కువగా వయసున్న వారికి కోవిడ్ సమస్యలు ఉన్నటువంటి పిల్లలకి వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి ఫైజర్ తెలిపింది ఈ మేరకు భారతీయులపై పరిశోధనల్లో సత్ఫలితాలు ఇచ్చాయన్నమాట అటు భారత్లో కరోనా ఉధృతికి కారణమవుతున్నటువంటి వేరియంట్స్పై తమ వ్యాక్సిన్ ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి వెల్లడించారు మామ జూలై ఆగస్టు మధ్య ఐదు కోట్ల డోసులు సరఫరా చేయగలమని చెప్పేసి చెప్తున్నారు సో పన్నెండు సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా డోసులు వచ్చేస్తున్నాయి ఇంకా బెస్ట్ మామ అది కరెక్ట్ ఇక్కడ ఊడిస్తుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇంతకు పిల్లలకి వేయలేదు కరెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అబ్సల్యూట్ యువర్ రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి మామ రేపు మాట్లాడుకుందాం సమయం అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ మామ మా కాల్ తీసుకున్నందుకు ఏ యు వెల్కమ్ యు వెల్కమ్ డియర్ బై బై మామా జైన్ మామే ఇదిగా రేపటి తెల్లారుందో మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఆకులతో మనం పసరమందు తయారు చేయాలంటే విడాకులతో చేయాలి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే లోలాకులు చిరాకులు పరాకులతో కూడా చేయలేము రేపటి తెల్లారిందో ఈ మావా కార్యక్రమంలో మల్లికల్దాం స్టాట్యూ యూర్